దేశంలో ఉన్న కొన్ని సినిమా ఇండస్ట్రీలలో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ఒకటి దీనినే శాండిల్వుడ్ అని కూడా అంటూ ఉంటారు దేశంలోనే వేరే ఇండస్ట్రీలన్నీ ఎన్నో ఏళ్ల క్రితమే వంద కోట్ల క్లబ్లు చేరాయి కానీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రారంభమైన కన్నడ ఇండస్ట్రీకి మాత్రం ఆ జాబితాలోకి చేరడానికి ఏకంగా ఎనభై నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ నటించిన కేజీఎఫ్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో రెండు వందల యాభై కోట్లు సాధించి వంద కోట్ల క్లబ్లో చేరింది పాటు ఒక్క పెద్ద హిట్ లేని ఆ ఇండస్ట్రీకి వాస్తవానికి ఆ తరువాతే అదృష్టం వరించింది రెండు వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన అనంతరం ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో వంద కోట్ల క్లబ్ లో చేరాయి మొదటగా ఈ ఏడాది మార్చి పదిహేడున విడుదలైన జేమ్స్ మూవీ నూట యాభై ఒకటి కోట్ల కలెక్షన్లను సాధించింది ఈ సినిమాలో శాండిల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు ఇక ఆ తరువాత రెండు వేల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న కేజీఎఫ్ మూవీకి సీక్వల్గా కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ పద్నాలుగున వచ్చింది ఈ చాప్టర్ టూ లో కూడా హీరోగా యేష్ నటించాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో ఏకంగా పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్ల కలెక్షన్లను సాధించింది ఇక ఆ తర్వాత జూన్ పదిన విడుదలైన త్రిబుల్ సెవెన్ చార్లీ మూవీకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది ఇందులో రక్షిత్ శెట్టి లీడ్ రోల్ చేశాడు ఇందులో ఉన్న కుక్క ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది ఈ చిత్రం కూడా మొత్తంగా నూట ఐదు కోట్లు సంపాదించింది ఆ తరువాత జూలై ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన చిత్రం విక్రాంత్ రోనా కన్నడ ఇండస్ట్రీలో అభినవ చక్రవర్తిగా పేరొందిన కిచ్చా సుదీప్ ఈ మూవీలో హీరోగా నటించాడు ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల పది కోట్లను కొల్లగొట్టింది ఇక నెక్స్ట్ ఇటీవల గా నిలిచిన కాంతారా మూవీ ఈ మూవీ సెప్టెంబర్ ముప్పైనా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది రిషబ్ శెట్టి మెయిన్ రోల్ లో నటించిన ఈ సినిమా కూడా సుమారు మూడు వందల యాభై కోట్లకు పైనే కలెక్షన్లను సాధించింది దీంతో టోటల్ గా ఇప్పటి వరకు ఆరు సినిమాలు వంద కోట్ల టార్గెట్ ను క్రాస్ చేస్తే అందులో ఈ ఏడాది మాత్రం ల్వుడ్ నుంచి ఐదు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి దీంతో ఎప్పటి నుంచో ఉన్న ఆకలి కాస్త ఇక ఎన్నో ఏళ్ల నిరీక్షణను కన్నడ ఇండస్ట్రీ ఈ ఒక్క సంవత్సరంలోనే తీర్చుకుందని ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం శాండిల్వుడ్ కి ఓ హిస్టరీ ఇయర్ అంటూ మూవీ అభిమానులు సినిమా వర్గాల వారు చెప్పుకుంటున్నారు మంచి కథలకు ఇది సరైన కాలం ఏ లాంగ్వేజ్ అనేది సంబంధం లేకుండా స్టోరీ బాగుంటే సబ్ టైటిల్స్ తో అయినా చూసేస్తున్నారు ప్రేక్షకులు ఏ ఇండస్ట్రీ అయితే ఏముంది కొత్త కొత్త కథలు కొత్త నటీ సినిమా ప్రపంచంలోకి రావాలని మనందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి